నమస్తే, అందరూ నమస్తే. వెల్కమ్ టు శశికళ హోమ్ కిచెన్. ఈరోజు వచ్చి నెత్తురు ఫ్రై దోశలు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్టు. సండే స్పెషల్ అనేసి చేస్తాను. నమస్తే. చేత్తో బాగా కొంచెము దాన్ని పొడి చేసుకోవాలి. కొంచెం పసుపు పొడి, కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా పొడి చేసుకోవాలి. దాన్ని పొడి చేసుకుని స్టవ్ మీద పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. పసుపు పొడి, సాల్టు, ఆయిలు, తెల్లగడ్డ, అల్లము, లవంగాలు, మిరియాలు బాగా దంచుకోవాలి రోల్తో. తర్వాత కొత్తిమీర, పట్టా లవంగాలు, ఆవాలు, కారం కొంచెము, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవేసి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాను, అది రక్తము చూడండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా వేయించుకున్నాం కదా, దీన్ని తీసి పక్కన గిన్నెలో వేసుకుని, ఇప్పుడు గిన్నెలో వేసుకుని ఒక చిన్న మట్టి సట్టిలో ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇవి అల్లం తెల్లగడ్డ దంచుకోవాలి. అల్లము, తెల్లగడ్డ, మిరియాలు, లవంగాలు దంచుకోవాలి. కొంచెం బాగా కచ్చా వచ్చగా దంచుకోవాలి. తీసి పక్కన పెట్టుకోండి. నీట్గా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి సట్టిలో, మట్టి సట్టిలో ఆయిల్ వేసి ఆవాలు వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మట్టి సట్టిలో చేస్తే అందుకే చేస్తాను. ఆవాలు వేసాను, మిరియాలు కొంచెం దంచుకున్నాను, పట్టా లవంగాలు, మిరియాలు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ అన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి దంచుకుని దాంట్లో వేసుకోవాలి. ఇవి దంచుకుని బాగా వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పట్టా లవంగాలు, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ ఇవి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత టమాటా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేయించిన రక్తం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, నిదానం చూడండి. టమాటాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేసుకుని బాగా నీట్గా చేసుకోండి. బాగా కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆ వేయించిన రక్తం దాంట్లో వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు వేయించిన రక్తం బాగా వేసి ఫ్రై చేయండి. కొంచెం నిదానంగా ఫ్రై చేయండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు పొడి. ఎక్కువ సాల్ట్ అయితే, ఇంతకుముందు ఆల్రెడీ వేసిన సాల్ట్ కొద్దిగా వేసుకోండి. ఎక్కువ సాల్ట్ అయితే మళ్ళా ఎక్కువ అయిపోతుంది. పసుపు పొడి, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేయండి. అంతే, వెరీ సింపుల్. అంతే, వెరీ సింపుల్. సూపర్ టేస్ట్ వస్తుంది. దీని కాంబినేషను దోశ తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దోశ కూడా పోస్తాను చూడండి. దోశ కానీ, పూరి కానీ, చపాతి కానీ టేస్ట్ బాగుంటుంది. రక్తము మంచిది ఆరోగ్యానికి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. దోశ చేస్తాను నెక్స్ట్. దోశ దీని కాంబినేషన్ బాగా అట్రాక్షన్గా ఉంటుంది. కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర పుదీనైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసాను దాంట్లో. దోశ వేస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది దోశ. ఇప్పుడు దోశ వేస్తాను చూడండి, సూపర్గా ఉంటుంది దోశ. తమిళనాడు స్టైల్ అంతా ఇట్లే రక్తానికి దోశ కాంబినేషన్ పెట్టుకుంటారు. నేను తమిళనాడు స్టైల్లో చేసినాను. చెన్నై తమిళనాడు స్టైల్ ఇట్లా చేస్తారు. మామూలు కాంబినేషన్ దోశ పెట్టుకుంటారు. దోశ అయినా, పూరి అయినా, చపాతి అయినా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచిది ఆరోగ్యానికి. మీ రక్తం తింటే కొంతమంది తినరు. ఇలా ఇట్లా చేసి పెట్టండి పిల్లలకైనా, బాగా టేస్ట్గా ఉంటుంది. నేను చేసిన మసాలాన్ని వేయండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. దోశ పెట్టుకుని తినండి. దోశ వేసాను చూడండి, సూపర్గా ఉంటుంది దోశ. అందుకే నేను మీకు దోశ చూపిస్తాను. చాలా ఎండలుగా ఉంది, అందుకని నేను గొడుగు పెట్టుకున్నాను. దానికంతా చూసి నవ్వద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ క్లిక్ చేయండి. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే చేసి తిని చూడండి.
అప్పుడు చెప్తారు ఎంత టేస్ట్గా ఉంటుందో. రక్తము మసాలా అంతా ఇట్లే వేయండి, చాలా సూపర్గా ఉంటుంది టేస్టు. కొంచెం నీసు వాసన అంతా ఏమి ఉండదు, గమ్మ గమ్మని వాసన ఉంటుంది.